ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలల ఆగస్టు పదిహేనున త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించింది. అందుకే 15 ఆగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయ రోజుగా నిలిచిపోయింది. భారత స్వాతంత్రోద్యమం గురించి చాలామంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 15న భారత్తో పాటు కొరియా, కాంగో, బెహ్రైన్, లీచెస్టిన్ దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. జపాన్ లొంగిపోయిన సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ మన పెద్దలకు సూచించారు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తేదీని ఆయన సూచించారు. ఇదే రోజు భారత్తో పాటు కొరియా, కాంగో, బెహ్రెయిన్, లీచెస్టిన్ దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. సింగపూర్లో జపాన్ లొంగుపాటును అంగీకరించిన సౌత్ ఈస్ట్ ఆసియా కమాండ్కి మౌంట్ బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్గా వ్యవహరించారు. జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారని మనందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ 5వ జార్జ్ గౌరవార్థం ఠాగూర్ గారు ఈ గీతాన్ని రచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన శుభ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు. జాతీయ గేయం వందేమాతరంను బకిన్ చంద్ర చటర్జీ రచించారు. వాస్తవానికి ఇదొక పద్య భాగం. చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ నవలలోని మొదటి 2 చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ఆయన ప్రకటించారు. భారత స్వాతంత్రోద్యమం 1857లోనే ప్రారంభమైంది. మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, నానాసాహెబ్ బహదూర్ షా జఫర్ పోరాటాలు చేశారు. భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్తాన్లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేశారు. 1947 అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం అయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్ పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది. విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీ ఉత్పత్తులకు మద్దతుగా 1900 సంవత్సరం ప్రారంభంలోనే బాలగంగాధర్ తిలక్తో కలిసి సర్ రతన్ జంషెడ్ టాటా బాంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్ను స్థాపించారు. ప్రస్తుతం అది బాంబే స్టోర్గా సుప్రసిద్ధం. ఇక జాతీయ గీతంగా వందే మాతరానికి బదులు జనగణమనను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్లో వాయించడానికి వందే మాతరం కన్నా జనగణమన అయితే సులభంగా ఉంటుందని జవహర్లాల్ నెహ్రూ భావించారట. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ రాట్క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు. భారత్ భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండానే రాట్క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. తన నిర్ణయంపై చనిపోయేంతవరకు రాట్క్లిఫ్ బాధపడుతూ ఉండేవారని చెబుతుంటారు. ఇక ఇండస్ నది నుంచి వచ్చిన పేరు ఇండియా. ఇండియా అనే పేరును ఇండస్ సింధు నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధు నాగరికతకు నిదర్శనంగా ఈ పేరును పెట్టారు.
ఇంతటి ఘన చరిత్రను కలిగిన ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనమందరము సంతోషంగా జరుపుకుందాం. జై హింద్.